అప్లోడ్ చేసి సో ఎందుకంటే సో నాకైతే కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే వచ్చాయి అనమాట. సో దాని వల్ల 1 month అయితే అండ్ లిటరల్లీ ఇప్పుడైతే నేను ఎక్కువ కొంచెం రికవర్ అయితే అవుతున్నాను. సో దానివల్ల మళ్ళీ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. సో మనకైతే 20+ మెసేజ్ పైన వచ్చాయి మన ఇన్స్టాగ్రామ్ వచ్చేసి. సో ఎట్లా అంటే సో మనకి చాలా మంది చాలా ఫేస్బుక్ పేరెంట్ ప్రాబ్లమ్స్ మెసేజ్ చేశారు అండ్ లిటరల్లీ 20+ పైన మెసేజ్ వచ్చింది అండ్ ఒక కూడా అయితే రికవర్ చేసుకుంటూ వచ్చాయి అనమాట. అండ్ లిటరల్లీ 4 accounts అయితే రికవర్ అయిపోయాయి. ఇంకా కొన్ని పెండింగ్ అయితే సో స్టిల్ అవి కూడా రికవర్ చేస్తాం, నో ప్రాబ్లమ్ అనమాట. అండ్ ఇంకొచ్చేసి నేను ఈ వాటి వల్ల చెప్పొచ్చేదంటే సో మన ఫేస్బుక్ ని ఎలా రికవర్ చేసుకొని అండ్ అలాగే మన ఫేస్బుక్ ని ఎలా అయితే మనం కాపాడుకుంటామో సో మనం ఎలాగైతే మన కీ రోల్ అయితే ప్లేస్ చేస్తామో అండ్ మన ఫేస్బుక్ చాలా అంటే చాలా సెక్యూరిగా ఉంటుంది అండ్ 7 levels అయితే ఉండాలి మనం ఫేస్బుక్ సెక్యూర్ చేసుకోవడానికి. ఆ లెవెల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. అండ్ మీ ఫేస్బుక్ అసలు ఎవరైనా హ్యాక్ చేయలేరు, సో మీ దగ్గర మీకు సెక్యూర్ అయితే ఉంటుంది అనమాట. సో ఆ 7 levels అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇంకా కొత్త కూర్చుంటే ప్లీజ్ వచ్చేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ మర్చిపోవచ్చుకోవద్దు. సో మనకి కొన్ని 600 subscribers ఛానల్స్ దగ్గరికి అయితే ఉన్నాం. సో 600 అయితే క్రాస్ చేయాలని మర్చిపోవద్దు గైస్. అండ్ ఫస్ట్ స్టెప్ వచ్చేసి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫేస్బుక్ నేమ్ చేసుకోండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ప్రొఫైల్ పేరు అనమాట. మీ ప్రొఫైల్ ఫోర్ ఇక్కడ వచ్చేసి మెయిన్ కీరోడ్ అయితే ప్లేస్ చేస్తున్నాను అనమాట. అండ్ మీ ప్రొఫైల్ నేమ్ వచ్చేసి ఏంటంటే అండ్ మీ ప్రొఫైల్ నేమ్ అండ్ అలాగే మీ ఆధార్ కార్డ్ నేమ్ అండ్ 2 same ఒకేలా ఉండే చూసుకోండి. అండ్ 2 ఒకేలా ఉందంటే సో ఒకవేళ ఫర్దర్గా మీ అకౌంట్ ఏమైనా సస్పెండ్ అయినా లేకపోతే ఎవరైనా తీసేసుకున్నా అండ్ మనకైతే మన ఫేస్బుక్ పేరు ఉంటుంది కాబట్టి సో మన అకౌంట్ అయితే లిటరలీ ఆ నేషనల్ అథెంటికేషన్ వాళ్ళు అప్లై చేసుకుంటే నేషనల్ అథెంటికేషన్ అప్రూవల్ అయితే అనుకో మన ఫేస్బుక్ అనేది రికగ్నైజ్ చేసి మన అకౌంట్ అనేది మనకి యాక్సెస్ అయితే ఇస్తాం మనకి అకౌంట్ అనేది. అండ్ ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఇది అనమాట. అండ్ సెకండ్ స్టెప్ వచ్చేసి ఒకవేళ మన ఫేస్బుక్ అకౌంట్ వాడు మన హ్యాకర్ వచ్చేసి మన ఫేస్బుక్ అకౌంట్ నేమ్ చేంజ్ చేస్తున్నా కూడా సో ఏంటంటే మనకి కొన్ని ఫోటోస్ మనం అప్లోడ్ చేసిన ఫోటోస్ ఏంటంటే అవి డిలీట్ అవ్వమన్నమాట. అండ్ అవి సేవ్ అయి ఉంటాయి సో అవి అయితే ఎవరు డిలీట్ చేయలేరు. సో ఇలాగైతే ఇలా ఏమవుతుందంటే సో ఒకవేళ అప్లోడ్ చేసిన ఉంటాం మనం మన అథారిటీ అనేది అప్లోడ్ చేస్తే మనకి ఏమంటే ఫేస్బుక్ అథారిటీ అనేది రికగ్నైజ్ చేసి మన అకౌంట్ అనేది మనకి సేఫ్గా మనకి అప్లోడ్ అయితే చేస్తుంటాం. అండ్ ఈ టూ స్టెప్స్ వచ్చేసి మనమైతే కొంచెం జాగ్రత్తగా ఫాలో అప్ అయితే అవ్వాలి అనమాట. అండ్ 3rd step వచ్చేసి ఏమంటే అండ్ మన ఫేస్బుక్ వచ్చేసి మస్ట్ అండ్ షుడ్లీ మెయిల్ అయితే టైప్ అయితే ఉండాలి. సో మెయిల్ టైప్ అయ్యి లేకపోతే సో మన ఫేస్బుక్ అకౌంట్ వచ్చేసి కొంచెం మనకి 99% కాదు సో 80% మన దగ్గర కొంచెం ఛాన్స్ రానట్టే ఉన్నట్టుందన్నమాట. అండ్ మనకైతే ఫేస్బుక్కి ఏంటంటే మెయిన్ కేర్ హీరోలు ఇంపార్టెంట్ ఏంటంటే జీమెయిల్లో టైప్ అయ్యి ఉంటే సో మన ఫేస్బుక్ అనేది సో చాలా అంటే చాలా ఈజీగా మనకైతే మన సెక్యూరిటీలో ఉంటుంది అనమాట. అండ్ 4th tip వచ్చేసి ఏమంటే సో మస్ట్ అండ్ షుడ్లీ మేమైతే మెయిల్ అయితే యాడ్ చేసుకోవాలి అండ్ అలాగే ఫోన్ నెంబర్ అయితే టైప్ చేసుకొని ఉండాలి. అండ్ ఇంకొచ్చేసి ఇంకా ఆల్టర్నేటివ్ ఇంకో నెంబర్ ఉంటే ఇంకో నెంబర్ ట్రై చేసుకొని ఇబ్బంది లేదు. అండ్ మన పేరు వచ్చేసి మన నేషనల్ అథెంటికేషన్లో ఏమైతే పేరు ఉంటుందో సో అదేగా మన ఫేస్బుక్లో అదే పేరు ఉండాలి. అండ్ ఇంకోటి వచ్చేసి టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అనమాట. ఇదైతే మస్ట్ అండ్ షుడ్ అనమాట. 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అయితే మీ నెంబర్ అయితే ఏదైతే యాక్టివ్ ఉందో లేకపోతే జీమెయిల్ ఏదైతే యాక్టివ్ ఉందో సో దానికైతే మీరు టైప్ చేసి పెట్టుకుని అండ్ మీ ఫేస్బుక్ వచ్చేసి ఛానల్ చాలా త్వరగా అయితే రికవర్ చేయడం ఛాన్స్ ఉంటుంది. లేకపోతే మీరు ఫేస్బుక్ పోయినా సో మీకైతే ఈజీగా అయితే రికవర్ అయితే అయిపోతుంది అనమాట. అండ్ 5th thing వచ్చేసి మీ పాస్వర్డ్ అనమాట. మీ పాస్వర్డ్ చాలా స్ట్రాంగ్గా పెట్టుకోండి అండ్ స్ట్రాంగ్గా పాటు మీ గుర్తునాలు పెట్టుకోండి. సో మీ గుర్తునలా పెట్టుకుంటే చాలా ఈజీగా అయితే ఉంటుంది. అండ్ మీ పాస్వర్డ్ వచ్చేసి మీ ఫోన్ నెంబర్లు అలా పిచ్చిగా పెట్టుకోకండి. అండ్ మంచిగా ఒక మంచి పాస్వర్డ్ సెట్ చేసుకోండి. సో మీరైతే దాన్ని గుర్తు పెట్టుకోలేక ఉండాలి. అండ్ వచ్చేసి ఆ పాస్వర్డ్ని మీరు ఏమైనా బుక్ మీ సీక్రెట్కి ఏమైనా బుక్ ఉంటే సో ఆ బుక్లో కూడా రాసుకోవచ్చు, ఇబ్బంది లేదు. సో ఇలాగైతే మనమైతే కొన్ని ఈ స్టెప్స్ అయితే పాటిస్తే మాత్రం మీకైతే మీ ఫేస్బుక్ అనేది అసలు ఎటువంటి చెక్ చదవకుండా మీ చేతిలో అయితే ఉంటుంది. ఒకవేళ మీ సడన్గా మీ ఎవరైనా మీ రిలేటివ్ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సో మన ఫేస్బుక్ చేస్తే మనం ఏమనుకుంటాం సో వాళ్ళు ఏం హ్యాకింగ్ చేస్తారులే మనోళ్ళే అనుకుంటాం. సో ఒకవేళ వాళ్ళు చేస్తే సో దానివల్ల మీరు 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి మస్ట్ రోడ్లీ. ఒకవేళ వేరే వాళ్ళు మీ ఫేస్బుక్ పాస్వర్డ్ మార్చాలనుకున్నా ఏదైనా మీ ప్రొఫైల్ పిక్ మార్చని ఏదైనా చేసినా మీకు అథెంటికేషన్ వితిన్ సెకండ్స్ మీకైతే నోటిఫికేషన్ రావడం వస్తుంది లేకపోతే జీమెయిల్ మెసేజ్ వస్తుంది అనమాట. అప్పుడు మీరైతే కొంచెం యాక్టివ్ అయితే అవ్వచ్చు అనమాట. సో ఆ స్టెప్స్ అండ్ ఇవైతే ఫాలో అవ్వండి. అండ్ సో గైస్ ఈ స్టెప్స్ అయితే ఫాలో అయితే అవ్వండి అనమాట. అండ్ మీ ఫేస్బుక్ అనేసి 95% కాదు సో 100% సెక్యూర్ అయితే ఉంటుంది అనమాట. సో ఓకే గైస్ ఫైనల్ స్టెప్ వచ్చేసి ఈ వాళ్ళ వీడియోలో ఇంకా అనమాట. అండ్ ఇంకా కొత్త గురించి ప్లీజ్ వచ్చేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఇన్ ద టాప్ డెస్క్ మాత్రం మర్చిపోద్దు. అండ్ ఇంకా బై గైస్ బై.